पवन कल्याण गारू मी द्वारा राजकीय अरंगेट्रम चेसिनटुवंटि अन्ना रामबाबु अनेटुवंटि नेनु अदे तेलुगुदेशं पार्टीलो नियोजकवर्ग बाध्युडिगा उन्ना अधिकार पार्टी तेलुगुदेशं आ रोजु कानी दान्नि कूडा व्यतिरेकिंचि ఈ ప్రజా తప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకు పాల్పడుతున్నందుకు చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బయటికి వచ్చి న్యాయ వ్యవస్థను దట్టి తద్వారా 23 మంది పార్టీ పిరాయించిన శాసనసభ్యులకు కనీసం నోటీస్ ఇప్పించగలిగిన కానీ మీరేం చేశారండి కనీసం ప్రశ్నించినారా మీది ఒక వ్యవస్థ కానీ నేను ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రశ్నించిన దయచేసి దాన్ని గమనించండి మనం మాట్లాడడం కాదు మాట్లాడేది వేరు ఆచరించేది వేరు అనేది గమనించాల్సినదిగా కోరుతా ఉన్నా అలాగే మీరు మాట మాట్లాడితే భావసారూప్యం అలాగే సమసమాజం ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద మహానుభావుల పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు ఆ పుస్తకాలన్నీ నేను చదివినానంటారు యగవీరా అంటారు లేకపోతే జలేదే చెగువీరా అంటారు లేకపోతే స్వాతంత్రం సాధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు అంటారు భగత్ సింగ్ గారు అంటారు మహాత్మా గాంధీ గారు అంటారు ఇట్లా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గారి పేరు ఉచ్చరిస్తారు అలాగే మదర్ తెరీసా గారి పేరు ఉచ్చరిస్తారు సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఉచ్చరిస్తారు అన్ని పేర్లు ఉచ్చరిస్తారు కానీ పేర్లు ఉచ్చరిస్తే ప్రయోజనం లేదు సార్ వాళ్ళు చేసినటువంటి పనులలో మనం ఏదైనా ఒక్కటన్నా ఆచరిస్తున్నాం అనేది చేసినాడే సార్థకమైతే సార్ ఊరికే మనం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటే ప్రయోజనం లే ఇవన్నీ మేము పుస్తకాలు చదువుతాం ఎన్ని చేస్తామంటే ప్రయోజనం ఏముంది సార్ ఊరికే చెప్పొచ్చు మాటలు చెప్పడం కాదు కానీ ఈ సిద్ధాంతపరంగా నాకు సిద్ధాంతాలు తెలియకపోయినా మీలాగా పుస్తకాలు చదువుకోకపోయినా నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విధి విధానాల ప్రకారం ఏదైతే ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ రాజకీయాలకు కట్టుబడి ఈ రోజుటి వరకు కూడా ఎలాంటి నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఎలాంటి వ్యాపారాలు పెంచుకోలేదని నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటికి ఈ రోజుకి నాకు ఉన్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మి నేను ప్రజల కోసం కష్టపడుతున్నానే కానీ ఇంకొక రీతిగా నేను ముందుకు పోవడం లేదనేది మీరు గమనించకపోవడం అనేది దురదృష్టకరం మీరు పేర్లు చెప్పుకుంటే ప్రయోజనం లేదు దానికి తగ్గట్టుగా నడవడం అనేది కూడా నేర్చుకోండి సార్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే ఇంకొకటి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ మీ సమావేశాలకి లేదా మీ మీటింగులకి యువత చదువుకునేటువంటి యువతి యువకులు ఎందరో మీ ఫ్యాన్స్ అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా భావి భారత పౌరులు రాబోయే రోజులకి కానీ మీ విధానాలు చూసి మీ మాటలు చూసి వాళ్ళు ఇదే జీవితమేమో అనేటువంటి భావనతోటి వాళ్ళు తప్పుదారి బట్టి వాళ్ళ జీవితాలు పాటు చేసుకోకుండా వాళ్ళని కాపాడండి చాలు ముందు అంతేగాని మీరేదో మీ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకరు ఉన్నారని చెప్పేసి మీ మాటల ద్వారా వారి జీవితాన్ని పాటు చేయొద్దని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ అలాగే మీరు మీ పార్టీకి చెందినటువంటి నాయకులు మీ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరేం మాట్లాడినారు సార్ మీరు మాట్లాడిన దాంట్లో అన్నారాంబాబు నీకు పతనం మొదలైంది అన్నారాంబాబు అంత పాతాళానికి నిన్ను తొక్కేస్తా అన్నారాంబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను అసెంబ్లీకి పోనీయకుండా చూస్తా తలలు తెగిపడతాయి అని మీరు మాట్లాడతారు మీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి అన్నారాంబాబు నియోజకవర్గంలో తిరిగితే గుడ్డలి ఊడ తీసుకొడతామంటారు ఇవే సార్ మీకు మీరు ఇవన్నీ పెద్ద 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 మహానుభావుల దగ్గర నుంచి తెలుసుకునింది నేర్చుకునింది ఎందుకు సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చింది మా గుడ్డలు ఊడ తీసుకొట్టించేదానికి మమ్మల్ని అందపాతాలానికి తొక్కేదానికి వ్యక్తిగతంగా దూషించేదానికా సార్ మీరు వచ్చింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీకు ఒక్క సీటు ఇస్తేనే ఇంత అరాచకంగా మాట్లాడుతున్నారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి 151 సీట్లు ఇస్తే మీరు ఎవరినన్నా ప్రజలను బతకనిస్తారా సార్ అసలు ప్రజల మనుగడన ఏమన్నా ఉంటుందా సార్ కాబట్టే మిమ్మల్ని ఆడుంచాలని ప్రజలు ఆడనే ఉంచున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు ఎట్టయినాడో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పాట పడినాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి సుమారు 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తద్వారా రాష్ట్ర ప్రజల్లో ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలు ఏందనేది గుర్తెరిగి తను అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పకుండగా అన్ని కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ
ముందుకెళ్తున్నటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మా పార్టీది అని చెప్పేసి సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నా చూసుకోండి ఇప్పటికైనా మీరు రాబోయే రోజుల్లో కూడా నాయకుడు కావాలంటే ఇటువంటి మాటలు మాట్లాడితే కాలేరు ఎప్పటికైనా ప్రజల్లోకి రండి మీరు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాలను బయటికి తీయండి వాటిని వాస్తవిక రూపంలోకి తీసుకురండి అప్పుడు మాత్రమే మీ మనుగడ అనేది సాగుతుంది లేకపోతే మీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను అట్లానే శవరాజకీయాలు చేయడం కాదండి శవరాజకీయాలు చేసి ఎవర్ని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు ఏంది మీరు మాట్లాడే విధానం దౌర్జన్యం మీరు చేసి మానేతనేస్తారు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి మమ్మల్ని మమ్మల్ని తప్పుబడతారు ఎంతవరకు న్యాయమండి ఆలోచించేయండి మీరు పెద్దవారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇటువంటి మర్చిపోండి సార్ పొద్దు మాటి మాటికి ఏదో ప్రశ్నిస్తా యుద్ధం చేస్తా అవి ఇవని మాట్లాడతారు ఏంది సార్ మీరు ప్రశ్నించేది భావసారూప్యం అని చెప్పినారు మొదట కమ్యూనిస్టులతోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు తర్వాత టీడీపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు ఇవాళ బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు భావసారూప్యం ఉంటే కమ్యూనిస్టులకి టీడీపీకి బీజేపీకి పొంతన కుదురుతుందండి ఏంది మీ ఆలోచన ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని సరే అదంతా మీ ఇష్టం మీ విషయం మీ పార్టీ విషయం మాకు అవసరం లే పోలీసు వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు రేపటి రోజు మళ్ళీ మీరు మాట్లాడతారు పోలీసులు అధికార పార్టీ తొత్తులై అధికార పార్టీకి కొమ్ము కాసి న్యాయం చేయలేదనేది కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి పోలీసుతో అవసరం లే మీరు నిజాయితీగా మీ ఇష్టం వచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయండి నాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఏదైనా దీంట్లో ఆ మృతి చెందిన వెంగయ్యకు మృతికి మా బాధ్యత ఉంది అంటే మేము దానికి ఖచ్చితంగా మీరు డిసైడ్ చేయండి చాలు మీరు నిరూపించండి మేము న్యాయస్థానాల్లో లొంగిపోతాం లేదా మొదటి రోజు ఏం చెప్పినారు రెండో రోజు ఏం చెప్పినారు అని చెప్తున్నటువంటి మీ నాయకులను కానీ లేకపోతే ఆ మృతుడికి సంబంధించినటువంటి రక్త సంబంధికుల్ని కానీ నార్కో టెస్ట్ చేపించండి నార్కో టెస్ట్ చేపించేసేసి రాంబాబు నిజమేను నువ్వు చెప్పినింది మీ తప్పేం లేదు అని చెప్పేసి అని మీకు అనిపించిందా ప్రజలకు క్షమాపణ చెప్పండి రాంబాబుది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వాళ్ళ నాయకులది తప్పేం లేదని చెప్పేసి ప్రజలకు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి లేదా మాది తప్పునిందనే మాట అయితే ఇద్దయ్యా ఇది ప్రకారం మీ తప్పుంది మీ వల్లనే చనిపోయినాడు అని చెప్పేసి ప్రూవ్ చేయండి మేము దాన్ని శిరసావా ఇచ్చి కోర్టులో సరెండర్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పోతే ఇంకోటి సార్ మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విజ్ఞతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చజెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయి నేను ఎలాంటి విచారణ లేకుండగా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నాను